ప్రియులకు నోరూరించే వంటకాల ఆతిథ్యాన్ని అందించేందుకు సికింద్రాబాద్లోని సంగీత్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వివాహ భోజనంబో తెలుగు క్యూజైన్ రెస్టారెంట్ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. సంతోష్తో పాటు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఫీస్ట్ లైక్ ఎ కింగ్ పేరుతో ఫుడ్ ఫెస్ట్ను కూడా ఆరంభించారు. సరికొత్త వెరైటీ వంటకాలతో ప్రత్యేకంగా మెనూని కూడా తయారు చేసింది వివాహ భోజనంబో. శాకాహారంలో కాకతీయ శాకాహార పులావ్, కోనసీమ పన్నీర్ వేపుడు, నల్లకారం పుట్టగొడుగుల వేపుడు, కోనసీమ గోబీ వేపుడు, విందు భోజనం, అల్లనీరేడు లస్సీ, పప్పుచారు అన్నం లాంటి భోజన ప్రియులకు అందుబాటులో ఉంచింది. మాంసాహారంలో తెలంగాణ కోడి పులావ్, తందూరి చేప, గోల్కొండ కోడి, రామగుండం కోడి వేపుడు, గోంగూర రొయ్యల పులావ్ వంటి గుమగుమలాడే రుచికరమైన వంటకాలు ఈ ఫెస్ట్లో నోరూరిస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు రవిరాజు మాట్లాడుతూ త్వరలో తిరుపతితో పాటు కెనడా, యుఎస్లో కూడా తమ రెస్టారెంట్లను ప్రారంభించబోతున్నట్లు వివరించారు. నమస్కారం అందరికీ. నా పేరు నాగరాజు రవిరాజు, వివాహ భోజనం ఒక మేనేజింగ్ డైరెక్టర్ నేను. మనం సికింద్రాబాద్లో పాట్లైన్ నుంచి కొత్త ప్లేస్కి సంగీత్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న కొత్త ప్లేస్ తీసుకున్నాము. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్లేస్. ఇక్కడ దగ్గర దగ్గర ఒక 150 సీటింగ్ ఉంటుంది. మీ ఎక్కడ ఎలాగైతే అక్కడ సికింద్రాబాద్లోనే మంచి తెలుగు ఫుడ్ని సేవ చేయాలని చెప్పి, మంచి ప్లేస్ కూడా ఇవ్వాలి, మంచి అంబియన్స్ ఇవ్వాలి అని చెప్పి మీకు ఒక మంచి డెస్టినేషన్గా ఇక్కడ వివాహ భోజనం సంగీత థియేటర్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మీకు ప్రతి అక్కడ దొరికేది ఇక్కడ మేము కొత్త డిషెసే పాత డిషెసే కాకుండా కొత్త డిషెస్తో పాటు ముద్దపప్పు, ఆవకాయ అన్నం మనకి ఎప్పుడో తెలిసిన డిషెస్, వెన్నపూస వేసమని వడ్డిస్తున్నాము. అలాగే కాకుండా నైట్ పూట విందు భోజనం అని చెప్పి కొత్త కాన్సెప్ట్లో వచ్చాము. ఆ విందు భోజనం కాన్సెప్ట్లో ఇప్పుడు నైట్ పూట డిన్నర్లో తినాలి అనుకుంటున్నారు వెజిటేరియన్స్, ఈ శ్రావణ మాసంలో తినాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ విందు భోజనం ఒక ఈజీగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగనే కొత్త డిషెస్తో పాటు కొత్త బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. త్వరలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వివాహ భోజనంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సీటే తిరుపతిలో స్టార్ట్ చేస్తున్నాము. వరంగల్లో వస్తుంది అండ్ ఈవెన్ కరీంనగర్లో కూడా తీసుకున్నాము. కరీంనగర్లో కూడా స్టార్ట్ చేస్తున్నాము. అంటే మనం ఇక్కడే కాకుండా దుబాయ్లో అండ్ యుఎస్లో కూడా రెండు ప్లేసెస్ చూసి వచ్చాము. సో అక్కడ కూడా త్వరలోనే వివాహ భోజనం అనేది ఓవర్సీస్లో కూడా చూస్తున్నారు. థ్యాంక్ యూ. వివాహ భోజనంలో కార్పొరేషన్గా అన్ని బ్రాంచ్లకు కొత్త రెసిపీలు తయారు చేయడానికి శ్రీకారం చుట్టింది వివాహ భోజనం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆరోగ్యం అన్నది ముఖ్యం కాబట్టి ఆరోగ్యం దృష్టి పెట్టుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంది, అతిథి దేవోభవం అంటుంది వివాహ భోజనం. కాబట్టి వీళ్ళందరినీ రుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త రెసిపీలను పెడుతూ ప్రకృతి నుంచి వచ్చే ఏవైతే ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, అంటే సమ్ సీజనల్ వైజ్గా దొరుకుతుంటాయి, ఆ సీజనల్ వైజ్గా వచ్చే ఇంగ్రీడియంట్స్ తీసుకొని కొత్త రెసిపీలను ఎప్పటికప్పుడు అతిథులందరికీ కూడా రుచులకు నచ్చేటట్టుగా తయారు చేసి ఇస్తుంది వివాహ భోజనం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతిథులు మా రెసిపీలను ఆదరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు. కాబట్టి మేము అన్ని ప్రాంతాలలో విస్తరించడానికి వివాహ భోజనం శ్రీకారం చుడుతుంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకొక 1-2 ఇయర్స్లో బిగ్ బ్రాండ్గా అన్ని విదేశాలలో మన తెలుగు రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో విస్తరించడానికి